Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Mere meeru repodana journey cheyalanukunna Telugu desam vallu paapalanni gangalo muniki kadigeskuni vallu shuddha poosalaga unnaru. Meeru antunnadi edaithe undo adi adi inka not yet finalized kabatti pottuluku sambandhinchinedi nen pottu gurinchi maatladla journey anna journey ade journey jarugutado ledo teliyadu maaku varahi yatra January nunchi marinta teevranga untundi ennikala samarsankaniki kabatti ఎలక్షన్ టైం వరకు ఏం జరుగుతుంది అనేది ఏమీ తెలియదు. ఎందుకంటే మీతో కలిసి జర్నీ చేయాలనుకునే వాళ్ళు మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి చేకండి ఏమో కానీ శుద్ధపుసలేపోతారు. నో 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 అలా ఏమి ఉండదు. ఇందాక అదే చెప్పాను, మా అధినేత ప్రజల సమస్యల విషయంలో మా పార్టీ పక్క పార్టీ మిత్రపక్షం అలా ఏమి ఉండదు. ఎవరినైనా ఒకే తీరున మమ్మల్ని బహిరంగంగానే తిట్టగలరు. తప్పు చేస్తే మీకు కావాలంటే చూపిస్తాను. మా భాషకు సంబంధించిన తెలుసు, రాయపాటి అరుణ్కి నిన్న క్లాస్ స్పీక్ నట్టినారుగా, అట్లే చెప్తున్నాను. మాకు కూడా జరిగింది. ఈవెన్ నేను కూడా మొన్న మంగళగిరిలో మాట్లాడినప్పుడు మీకు అప్పచెప్పిన పని ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి అని నన్ను కూడా మాట్లాడారు, డైవర్ట్ అయిపోతున్నారని. అంటే వాళ్ళు ఎంత డైవర్ట్ చేసినా మనం డైవర్ట్ కాదు. అవును, డైవర్ట్ అంటే గుర్తొచ్చింది, మిమ్మల్ని ఇది అడగాలి. ఇప్పుడు ఆయన ఏదో బ్రో సినిమా నటించారు, సినిమా వెళ్ళింది, బాగా ఆడుతుంది, అంబటి రాంబాబు గారి పుణ్యం అని మీ కలెక్షన్స్ రెట్టింపు అయ్యాయి. మీరెందుకు వాళ్ళ ట్రాప్లో పడిపోయి మళ్ళీ వాళ్ళకి సమాధానం ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు? అంటే మీరు ఇన్ ది సెన్స్ జన్సన్ సోషల్ మీడియా అంటే ఒకటి ఏంటంటే, మా అధినేతను ఒక చిన్న మాట అన్నా కూడా మేము హుందాగా సమాధానం ఇచ్చిన డిబేట్లలో కార్యకర్తలు అనేవాళ్ళు అభిమానులు అనేవాళ్ళు అస్సలు ఓర్చుకోలేరు. పాయింట్ నెంబర్ వన్, వాళ్ళను పూర్తి స్థాయి కార్యకర్తలుగా మా అధినేతను అన్నా కూడా సబ్జెక్ట్లోకి తీసుకురావడానికి వాళ్ళకు కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాం. మేము ట్రాప్లో పడడానికి ఏంటంటే కారణము, మా అధినేతను అన్నారు కాబట్టి కౌంటర్ చేయాలి. కౌంటర్ చేస్తే ప్రజల్లోకి వాళ్ళ మాట వెళ్తుంది తప్ప మా కౌంటర్ మాట వెళ్ళదేమో అనే ఒక భయం. దానికి మా అధినేత క్లియర్గా చెప్పారు, నన్ను ఎంత కౌంటర్ చేసినా మీరు స్పందించద్దు, అది ప్రజలకు వదిలేద్దాము, మీరు కేవలము ఫోకస్డ్గా సమస్య మీదే మాట్లాడండి. నన్ను కొన్ని ఏళ్ళగా తిడుతున్నారు, కొన్ని వేల మంది తిడుతున్నారు, నేను అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను, కానీ నన్ను తిట్టినా మీరు వదిలేయండి. వాళ్ళను ఇష్యూ బేస్డ్గానే రా, తిట్టావు కదా అయిపోయింది, ఓకే మేము పడ్డాం, రా పోలవరం కథ చెప్పు, ప్రత్యేక హోదా కథ చెప్పు, ఉద్యోగాల కథ చెప్పు, పారిశ్రామికంగా ఎంత జరిగింది చెప్పు, లెక్కలు చెప్పు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వైజాగ్ చెప్పావు కదా, ఏయో కంపెనీలు టీసీఎస్ వస్తుందన్నావు, ఇన్ఫోసిస్ వస్తుందన్నావు, వేల ఉద్యోగాలు వస్తున్నాయన్నావు, ఎప్పుడు, మొన్న మార్చిలో, ఇదిగో ఓపెన్ అవుతోంది, ఇదిగో సిటీఎస్ ఓపెన్ అవుతోంది, ఎన్ని చెప్పాడు, ఈరోజు ఆగస్ట్, ఎప్పుడు మార్చి, పోయిన సంవత్సరం మార్చి అయిపోయింది, ఈ సంవత్సరం మార్చి అయిపోయింది, పెట్టుబడులు దావోస్ పెట్టుబడులు విశాఖ పెట్టుబడులు అన్నీ కలిపితే 45 లక్షల కోట్లు, ఈ రాష్ట్రం బంగారంతో తయారు చేయొచ్చు 45 లక్షల కోట్లు పెట్టుబడి అయితే, 45 లక్షల కోట్ల పెట్టుబడి అంటే ఒక దేశ బడ్జెట్, మన దేశ బడ్జెట్ ఈక్వలెంట్, మరి ఎలా ఉండాలి? ఎందుకు రాష్ట్రం ఇప్పటికి 8 to 9 అంటే మీరు అడిగేది, ఇప్పుడు సపోజ్ ఒక ఇండస్ట్రియలిస్ట్ వస్తాడు, ఒక ఎన్ఆర్ఐ వస్తాడు విదేశాల నుంచి, ఎవరన్నా కొన్ని దేశంలో ఉన్నాడు, మేము ఇది స్టార్ట్ చేయబోతున్నాం, ఒక 10 లక్షల కోట్లు మేము ఇందులో పెట్టాము, ఇవాళ చెప్పి 11 చెప్పడంగానే సాయంత్రం 6 10 లక్షల కోట్లు వచ్చేస్తాయా? నో, అది కాదు. అంటే చెప్తాను, అదే చెప్తున్నాను. ఒకటి గౌరవానికి సంబంధించినది ఉంటుంది, రెండోది క్రెడిబిలిటీ, ఆ నాయకత్వం మీద క్రెడిబిలిటీ. మనం ఎంత గౌరవంగా వారిని మనం ఆహ్వానించాము, వారికి మనం ఎంత గౌరవంగా ఆ కల్పన ఆ ప్రాసెస్ చేయడానికి ఎంత సహకరిస్తున్నాం అనేది. ఒకటి క్రెడిబిలిటీ ఈయనకు లేదు, బికాజ్ ఈయన పరిపాలన దేశమంతా చూస్తుంది. Download the app now.